అవును, ఫిటగూర్లాగా అట్లా పెంచినాము. స్టైల్ అన్న. స్టైలా? స్టైల్ అని బయట తిరగాకు, మళ్ళా గుడ్లు పెట్టగల ఈ గద్దలు ఆయన. ఇగో మన ఇద్దరం అయితే ఎట్లున్నోళ్ళం అట్లున్నాం, కర్రెగా అట్లనే ఉన్నాం, ఎట్లున్న ఫన్లు అట్లనే ఉన్నాయి. కానీ ఫర్జలు మనకు ఫ్రేమ్ ఇస్తున్నారు, బాగా ఫ్రేమ్ ఇస్తున్నారు కదా. ఈ బుజ్జి కూడా అక్కడ విందిలకెళ్ళి నార్కో ఇండియ కదా అన్న, నార్కో ఇండియ కదా. నార్కోనా? నార్కో ఇండియా కదా మీది. నార్త్ ఇండియా? బాంబే నుంచి సార్, బాంబే. అదే మాది, ఇది ఉత్తరం బాజుకు అవుతుంది మాకు. మీరు ఉత్తరం బాంబే సార్, ముంబై అంటే మాకు ఉత్తరం దిక్కు ఉంటది. నార్త్ ఇండియా గురికి పూర్చలే, నార్కో ఇండియా. నార్కో ఇండియన్స్ కదా. ముందుగా నువ్వు షెఫాతీలు తినే బుజ్జివే నువ్వు. ఇంతకు ముందు ఆకాశ్ పూరితో చేసినావు కదా, అందులాంటే డైలాగులు ఇవ్వలేరు కదా. లేదు అంతే కదా. నేను మాట్లాడలేను. ఇగో ముద్దుగా మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు ఈ సినిమాలో అయితే మాట్లాడిపించారు. ఈ సినిమాలో మాట్లాడుతున్నా, మళ్ళీ ఫించిన వచ్చి వేసామేమో నేర్పించారా? కాదన్నా. ఏం లేదు కదా. లేదు అంటే ముద్దుగానే ఉన్నది ఆయుష్ కుతికే. ఇప్పుడు ఈ మరి అంటే నీతో ఫాట్ చదువుకుంటున్నారా బుజ్జి? లేదన్నా, ఆవిడ చదువుకుంటారు. నేను నువ్వు చెడగొడతావు. చెడగొట్టం కాదన్నా. మరి టైటిలింగే అది కదా, గాలి. అది ముద్దుగా మర్యాదగా గాలోడు అన్నారు, కానీ మన దగ్గర అయితే టూ గాలి నా కొడుకు డైరెక్ట్ గా సగం లేపేసింది అందుకెళ్ళి. అంటే నీ ఫెయిలర్కెళ్ళే తీసుకుంటే. అవునన్నా, నీ ఫెయిలర్ అనే. అంతకుముందు అది సెట్వేర్ సుధీర్ కూడా ఉన్నది కదా, సెట్వేర్ సుధీర్ అప్పుడు. సాఫ్ట్వేర్ సుధీర్, అవునన్నా. అది కూడా సుడిగాలి సుధీర్లో నుంచి సుధీర్ తీసుకొని సాఫ్ట్వేర్ సుధీర్, సుడిగాలిలో గాలి తీసుకొని గాలోడు. ఇప్పుడు ఒక్కటి మిలిగిపోయింది అందులో, సుడి మిలిగిపోయింది. అవునన్నా. ఇప్పుడు సుడి మంచిగా ఉండి గాలోడు సురగాలి లెక్క తిరిగింది అనుకో టాకీస్లల్లా, అప్పుడు ఏమవుతుంది? సురగాలోడు అని వస్తుంది. ఏంటది సురగాలి? సురగాలి మీరు ఏమంటారు అంటే సుడి, సుడిగాలి. అదొక్కటి సుడి వచ్చింది అనుకో, నీ పేరుతో మూడు సినిమాలు వచ్చినట్టు అవుతుంది. అదేం కరెక్ట్. ఇప్పుడు నీకు ఆయనకు దోస్తానా రాజశేఖర్ రెడ్డికి? లేదన్నా. మరి ఎందుకు ఏడగాల్చుకుంటారు మీరు? ఫస్ట్ సినిమా ఆయనతోనే కదా. మరి మొత్తం నీకే రాస్తున్నాడు ఆ కథలు? యాక్చువల్లీ ఈ కథ నాకు అనుకున్నారన్న, ఫస్ట్ ఇది చెయ్యాలి నేను. కానీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ సినిమా కథ ఒక ప్రొడక్షన్ హౌస్తోని ఓకే చేసి పెట్టుకున్నారు, సో ఫస్ట్ అది చేశారు నాతో. యాక్చువల్లీ ఇది నాకు చెప్పాల్సిన కథ ఫస్ట్, అది చేస్తున్నప్పుడు ఇది చెప్పారు. అలాగా అప్పుడేమో షెట్ వేర్ అయింది, ఇప్పుడేమో గాలివాడు అంటే గత్తర్లు లేపేటట్టే, దుమ్ము లేపిటట్టు. ఏడ చూస్తున్నా దుమ్ము బురదనే ఉన్నది అందులో పోస్టర్ అందులో. డైలాగులు కూడా చూస్తే మన శకలక కూడా ఉన్నాడు కదా, శంకర్ బాయ్ ఉన్నాడు, సప్తగిరి అన్న. అబ్బా అబ్బా అట్నా వద్దక్క అన్నట్టు సప్తగిరి అన్న. సత్ఫగిరి కూడా ఉన్నాడు. సత్ఫగిరి సర్ఫగిరి సత్ఫగిరి సప్తగిరి అన్న. ఆయనది కామెడీయా ఇలా? ఇంకా కామెడీ రోల్స్ అన్న ఇద్దరు. నువ్వు ఒక్కనే సీరియస్లు ఉన్నట్టు? అంతే అన్న, అది సీరియస్ అంటే సీరియస్సే. కానీ అంటే మా అసలు అప్పుడేమో చెట్టు పేరుతో సాఫ్ట్గా వచ్చినావు అన్న, ఇప్పుడేమో మొత్తం మాసులకు కనెక్టింగ్ అయ్యమని వస్తున్నావు. మాస్ అంటే ఇష్టం అన్న బాగా, సో అందుకే ఇప్పుడు మనందరికీ చిరంజీవి గారే కదన్న ఇన్స్పిరేషన్, సో మాస్ అంటే బాగా ఇష్టం. సో నువ్వు అద్దాలు పెట్టినా ఇట్లది ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్పిన ఇట్లా పోతున్నా నేను సుధీర్ బాయ్తోని అంటే అప్పుడు ఫండ్గా చేసుకోక మనం కలిసిన అప్పుడు ఫండ్గా చేసుకో మన ఇద్దరమే కదా. నేనేమో అర్జున్ రెడ్డి లేకపోయినా బ్లేడ్ వాడుకో, అది బాగా హీట్ అయింది. మన కాంపిటీషన్ లో మంచిగా ఉంది. అవునన్నా. కానీ మందని పక్కన పెడితే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ స్లాంగ్ ని ఇప్పుడు మీరు అంటే ఇన్ జనరల్ ఎలా ఉంటారో నాకు తెలుసు మీరు. సో ఫన్ కోసం మీరు అంతా చేస్తున్నది ఏదైతే ఉందో, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒకండి. మీరు అంటే బాగా ఇష్టం. దీన్ని కృతజ్ఞతలు అంటాం. అయితే
మీకు కూడా కర్ణాటకంలో ఉన్నారు ఫ్యాన్లు, ఆడెవడో పెడతారు సుడిగాలి అమ్మ గుత్తిక గొత్తిల్లా అన్న ఫ్యాన్లు కర్ణాటక. అన్న ఫ్యాన్సా షానాతిక ఫస్ట్ చదివిన కమెంట్ అంతే అన్న, మీరు తప్ప మాకు తెలుగులు ఎవరు తెలియదు అమ్మా. అంటే నువ్వు ఎంత టార్గెట్ చేసినవంటే కర్ణాటకంలో ఉన్నారు ఆల్రెడీగా, ఇప్పుడు రజనీకాంతం అని పేరు పెట్టుకొని తమిళనాడులో కూడా నాటేద్దాం అనుకుంటున్నావా? అలా ఏం లేదన్న, మామూలు సినిమా క్యారెక్టర్ పేరు రజనీకాంత్, కానీ మొత్తం రజనీకాంత్ అని ఏం పిలవరా, రాజు అని పిలుస్తారు బేసికల్లీ. ఒకే ఒక చోట చెప్తాం మరి పేరేంటి అని అంటే రజనీకాంత్ అని, మామూలు రాజు 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 అని అంటారు అందరు. ఇటుగానే చెప్తే దాంట్లో వైబ్రేషన్ ఏమున్నది, రజనీకాంత్ సార్ పేరు చెప్పినప్పుడు ఇట్లా అనాలిగా అలా అన్న, ఇది ఆ స్టైల్ ఇస్తుంది. ఓ ఇదా, అది లేకుంటే ఇదా, అవన్నీ బబ్లింగం ఇట్లా కొట్టుకొని అవన్నీ ఆయనకే సాధ్యం అన్న, మనకి నాకు ఎక్కడ అవుతాయన్న, ఓన్లీ ఆయన కాపీ కూడా ఇది ఇమిటేట్ చేయడం అంతే. అంటే కొన్ని ఫెయిల్రు టైటిలింగ్ల కాడ బాగానే తర్జన పరిచయం అవుతుంది కదా, వీరోకి ఇది పెడదాము అనేది ఫేర్ మీద జర్సేఫ్ అయ్యిందా మాట ముచ్చట డైరెక్టర్ గారు. అంటే నాకు బేసికల్లీ రజనీకాంత్ గారు అంటే బాగా ఇష్టం, ఆయన స్టైల్స్ అన్న. సార్ ఇందులో ఆ పేరు ఉందని కూడా తెలియదు నాకు, పేరు రాజు 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 అంటున్నారు. సార్ పేరు ఒరిజినల్గా రాజునేనా అంటే కాదండి, పేరు రజనీకాంత్ కానీ రాజు అని అంటారు అని చెప్పాను అన్నమాట. అది ఎందుకు పెట్టారు రీజన్ తెలియదు కానీ ఇష్టమైన మన ఇష్టమైన పేరే పెట్టారన్నమాట. ఇందులో చాలా ఇప్పుడు టిస్టులు ఇట్లా ప్లానింగ్లు కథలు ఇట్లా వస్తున్నాయి కదా, ఒంటేలు బేలు దాకా ఒకటి, ఒంటేలు బేలు తర్వాత ఇంకోటి ఉంటుందా, మొత్తం ఒకటేనా ఇట్లా క్లైమాక్స్ ఇది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి ఇందులో ఏమన్నా, ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అన్న. అంటే మనకు ఒంటేలు బేలు తర్వాతనే చెప్తారు కదా ఏదైనా, అంటే ఒంట ఇంటర్వెల్ అందరూ ఒంటేలు అచ్చా అచ్చా ఓకే ఓకే, ఒంటేలు బేలు అయినాకనే కదా. లేదన్న స్టార్టింగే ఉంటుంది అన్నమాట, సినిమా స్టార్టింగే ఉంటుంది అన్నమాట. కూసబెట్టే ఫై అంటే ఇన్నం కూర్చోబెట్టి అంటే అందరు సీట్లకి లేవకుండా కూసబెట్టేటట్టు అయితే అలాగా కథ అయితే అలా ఉంటుంది అన్న. నువ్వేమన్నా గెలికినమా? లేదన్న అసలు అసలు అందులో అంటే అది మాకు అసలు తెలియదు కాబట్టి దాని గురించి తెలిస్తే మేబీ ఆలోచించామని చెప్పాను, సరే ఇలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అని ముందే మొత్తం చెప్పేసిదా కథ. సింగిల్ సిట్టింగ్ ఫస్ట్ సిట్టింగ్లోనే మళ్ళా ఈమెకు సిఫ్కు రాదు కదా తెలుగు, నాకు అర్థమవుతుంది తెలుగు, నేను మాట్లాడుతున్నాను తెలుగులో కానీ ఇప్పుడు నాకు కొంచెం కష్టం పడుతుంది. మా ఫస్ట్ ఫస్ట్ మాటలు రాని ఏం చేసినాము, ఇప్పుడు తిఫల్ అవుతుంది కదా, ఇప్పుడు 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 ఆవాజు తుమిదియా డబ్లింగ్ మే లేదు. కోందియా ఒక అమ్మాయి ఉంది, నా పేరు నాకు తెలియదు కానీ మంచి వాయిస్ ఉంది అమ్మాయికి, నాకు మంచి వాయిస్ ఇచ్చారు ఈ సినిమాకి. సరిపోయిందా వజన్కు దగ్గట్టు బరాబర్ లోకల్ కార్డ్స్ వచ్చా సెట్ సూపర్ లోకల్ కార్డ్స్. ఇప్పుడు ఒక్కసారి సెట్టింగ్ అయింది అనుకో మొత్తం లైఫ్ లాంగ్ ఆమెనే ఉంటది ఇక, సేమ్ లోకల్ గైడ్స్. ఇక నీ గురించి అయితే చెప్పనవసరం లేదు, దస్తి దుల్ఫితే ఫావరాలు వెళ్తాయి నువ్వు, టైలరింగ్ వచ్చేసింది ట్రైలర్ గుడ్డ రీల్ ఇడిచినాం ఆల్రెడీ, ఊస్ కూడా నా 40 లక్షల మీద మంది చూసేసి చూసినాక కూడా ఫోన్ చేసి సుధీరా నా కొత్త సినిమాలో ఉంది చూడు అదేంటి అది ఏమో ఫేరుండ. అవునవునవునవును ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్న, ఇవన్నీ ఇవన్నీ మీకు కూడా జరిగే ఉంటాయి కదా మామూలుగా, ఇలాంటివి అన్నీ సరదాగా మన లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చెప్పుకోవడానికి ఇప్పుడు ఉన్నది అని అంటే జరిగింది బట్టే కదా. సో డెఫినెట్లీ అలాంటివి కూడా జరుగుతాయన్న, ఫోన్ చేసి నా సినిమా మంది రిలీజ్ అవుతుందిగా అని చెప్పని అంటారు, అవుతుందండి అదే అదే చెప్పారు మన వాళ్ళు, ఏంటన్న పేరేంటి దాన్ని అంటారన్నమాట చేస్తున్నాను. అవును అదే అదే అన్న అదే అదే
ఎప్పుడు అన్నది అని చెప్పారండి, రేపే అండి తిరగకుండానే మెల్లగా ఇంటర్వ్యూ చేస్తారు నాలేకని.